అబ్బబ్బబ్బా, ఇంత ఆవేశపరుడు రాజకీయాల్లో ఎలా సైన్ అవుతున్నావయ్యా? నాకు అర్థం కాదు, జరిగింది ఏమిటో కామ్ గా చెప్పు. ఏముంది, ఆ విశ్వనాథం రిజైన్ చేశాడు. ఫైల్ మరొకటి చేతికెడుతుంది, మనకు రావాల్సిన 60 లక్షల రూపాయలకి మార్గం ట్రంక్ రోడ్ అయి కూర్చుంటుంది. అది సరేనయ్యా, ఆ విశ్వనాథం గారు వాలంటరీగా రిటైర్ అయినందుకు వాడి చేతికి 50,000 వస్తాయి. ఆ 50,000 నా మొహం తగలడతాడు. ఆ తర్వాత వాడు చెల్లెలు నా కోళ్ళే నా మొహం మీద ప్రాణీలు తలుచు కొట్టదు. ఎందుకంటే ఆ విశ్వనాథం గారు బ్యాంక్ నుంచి తెచ్చిన 50,000 నీ చేతికి ఇవ్వడు. నేను నీకు చెప్పను. కాదు, నేను వేసేమన్నా వెయ్యాలి. నా మర్యాద కాస్త నిలబెట్టరా, వెళ్ళరా. ఎలా, పెళ్లికి అన్ని ఏర్పాట్లు సవ్యంగా జరుగుతున్నాయా? ఆ బ్రహ్మాండంగా ఏంట్రా, తీరుబడిగా అద్దం ముందు కూర్చుని అందం చూసుకుంటున్నావు. ఈ రోజు సాయంత్రమే పెళ్లి, 50,000 ఇవ్వాలి. ఆ ఏర్పాట్లు చూసావు? పిచ్చివాడ, ఏర్పాట్లు అలా అలా జరిగిపోతుంటాయో. ఏ అమ్మాయికుడో ఈ రోజు బ్యాంకు నుంచి పెద్ద మొత్తం డ్రా చేయకపోతాడా? అది మనం కాజేయకపోతావా? సారీ సార్, తీసుకోండి. లేవండి సార్, లేవండి. థ్యాంక్ యూ సార్. ఏమిటి బాక్స్? ఆ బాక్స్ మా ఫ్రెండ్ది, ఇటువ్వు. మాకు అలవాట్లేదు.